మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకేటీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నేను తీసుకొచ్చి గౌరవించిన కేసీఆర్ గారు దగ్గర ఉండి పార్లమెంట్కు పంపిస్తుంటే పార్లమెంట్కి నేను కృతజ్ఞతలు రోజు పొద్దున కాలు పెట్టి ఉండే దేవుడు సార్, ఉండే గురువు, ఉండే నా ఫాదరు, నా కన్నతల్లి కంటే గొప్ప అని చెప్పి మధ్యలో నా కేటీఆర్ కాలు పట్టుకొని అడ్డగోలుగా మా పేరు చెప్పి అవినీతి చేసి అక్కడ మా దందాలు చేసి నేను ఎందుకోవాలని దొంగలు ఈ బ్లాక్మెయిల్స్ ఎందుకు వెళ్ళా చెప్పండి. ఏం భయము ఎక్కడ తీసి ఎక్కడ చేయాలని చెప్తాడు అని చెప్పిపోయాను. మరి నువ్వెవరు వీరా భయ్, నువ్వు వైట్ మెయిలర్ వా, ఆయన బ్లాక్ మెయిలర్ అనుకో, నువ్వు వైట్ మెయిలర్ వా అంటున్నా నేను. నువ్వు ఏకంగా బాత్రూమ్ తాగేటోడువి, మరి గట్లనే ఉంది పరిస్థితి. ఆ దానాల కోసం షేర్ కూడా ఇమ్మని నువ్వు అడుక్కున్నావు అంట కదా, చెప్తా ఉన్నారు. సొంత పార్టీ నేతనే బీఆర్ఎస్ పార్టీ లీడర్నే మోసం చేసింది ఎవరు? కాంట్రవర్స్ ఎలక్షన్స్కి ముందర నువ్వు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్లో రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పి పాపము అతని ఆస్తి మొత్తం, అతని పేరేదో ఉంది సమ్ రెడ్డి, ఓకే, అతని ఆస్తి మొత్తం తీసుకొని నీ సొంత పార్ట్నర్ని మోసం చేసి వాడి ఆస్తులన్నీ నీ పేరు రాయించుకొని ఇది నాదే అని చెప్పి బయటికి తరిమేసింది ఓడు జీవన్ రెడ్డి, నువ్వు కాదా? ఇక నీదేదో పెద్ద గొప్ప చరిత్ర అయినట్టు, నువ్వేదో ఆకాశంలోకి వెళ్ళి ఉడివాడినట్టు, నువ్వేదో ఇట్లా చూస్తున్నట్టు, ఇక ఎందుకయ్యా నీకు ఇంత బిల్డప్? నీ రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆర్మూర్లో నేను ఎవరు దేక్తను కూడా దేక్తలేరు. ఆర్మూర్ ప్రజలైతే పెద్ద పీడ పోయిందని చెప్పి అగో ఉగాది అంట అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఆర్మూర్లో ప్రజలంతా. అరే మా ఎమ్మెల్యే ముఖం చూడలేకపోతున్నాం, ఆయన ఓడిపోయి మంచి పని చేసిరని చెప్పి అందరూ ఈ నరకాసుడిని వధిస్తే ఎట్లనైతే దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకుర్రా, మీ ఆర్మూర్ల ఉగాది పండుగ అట్లా సెలబ్రేట్ చేసుకున్నంట. ఈ నరూప రాక్షసుడు బాగా తప్పింది, లేకపోతే ప్రతి దగ్గర ఆయన కట్అవుట్లే, ఆఖరికి ఆ గుట్ట మీద శివుణ్ణి కూడా మింగేసే రకం వీడు అని చెప్పి ఇష్టం వచ్చాడు తిడుతురు. ఇక నువ్వు పొద్దు లేసే మర్డర్లు చేస్తావు, లారీలతోటి గుద్ది చంపుతావు, ఇక నువ్వు మాట్లాడుతున్నావు ఇక నువ్వు. అండ్ ఇంకోటి, కోట్ల తానా మీద కూడా చాలా డౌట్ ఉంది, చాలా రకాల డౌట్లు ఉన్నాయి. ఈ కోట్ల తానా ఏంది అసలు, ఈ కోట్ల తానా గురించి జీవన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆవేశంతో ఊగిపోతున్నాడు, శాటిలైట్లకు ఇంటర్వ్యూలు ఇస్తుండు, నాకు నవ్వు వస్తూ ఉంది. ఈడేదో నీతి పురుషుడైనట్టు ఏకంగా మర్డర్లు చేసి చంపేసి వాళ్ళ మోసేతు నీళ్ళు దాగి నువ్వు గెలిచినావు, నువ్వు మర్డర్లు చేసి చంపే ఇంకా కేసీఆర్ నీళ్ళు నీ అసువంటో నీ పక్కన పెట్టుకుని చూసినావా, దానికయ్యా నాకు నవ్వు వచ్చేది. కేసీఆర్ గారు చాలా తెలివైన పర్సన్ అనుకున్నా, ఎందుకంటే మీ అందరికి తెలుసు ఎన్నిసార్లు ఎంత మాట్లాడినా కేసీఆర్ గారి గురించి నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడినా గౌరవంగానే మాట్లాడినా, ఓకే. మరి ఆ కేసీఆర్ మా మోకే మోసేతి నీళ్ళు నువ్వు ఆయనవు కదా, నేను అనుకుంటున్నా అరే ఈ లత్కోర్ బ్యాచ్ని ఇంకా ఎందుకు కేసీఆర్ పక్కన పెట్టుకుండు, ఉన్న పేరు కూడా గిటువంటి వాళ్ళ మళ్ళ మొత్తం మారిపోయేటట్టున్నదే, మొత్తం పోయేటట్టున్నదే. లారీలతోటి బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి అన్నదమ్ములు చంపింది నువ్వు కాదా జీవన్ రెడ్డి? నువ్వు నేను బయట తీసుకున్న ఎలక్షన్స్కి ముందు అని చెప్పి నేను ఎవడు బయట అయితే తీసుకున్నావు వాడిని కొట్టించి నీ రౌడీల్ని పెట్టి గ్యాంగ్ని పెట్టి వాడి మీద కుసిగొల్పి వాడిని కోమల ఇప్పటికి కూడా వాడు తేలుకోలే, ఇంకా కూడా కోమలే ఉన్నాడు నువ్వు కాదా? ఎవడు చేసింది మరి ఇదంతా? ఇక నువ్వు చెప్తున్నావు కోడ్ల తానా గురించి, గడిది గుడ్ల గురించి, కోడి గుడ్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ కోడి గుడ్లను కూడా ఎత్తుకపోయే తిమింగలంరా నువ్వు, నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళా. ఎవరి వల్ల గెలిచినావు నువ్వు, ఎవరి వల్ల గెలిచినావు నువ్వు, ఎవరి వల్ల గెలిచినావు? నీ ముఖం చూసి ఎవడు ఓట్లు వేయలే ఆడ, కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేసి నేను ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా, ఎప్పుడెప్పుడు నీ పీడ పోతా, నువ్వు టెన్షన్ పడకు. కవిత వెనకాల నువ్వు కూడా ఉన్నావు, నీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అందులో, నీ వేలు కూడా ఉన్నావు, నీ వేలు కూడా ఉంది. నువ్వు దుబాయ్కి ఎందుకు పోతావు? ఈ బూర్జ్ అలీఖాన్లో ఫ్లాట్ ఎవరు కొనిచ్చారు కవితకి?
మాటి మాటికి దుబాయ్ పోయి రకరకాల టీషర్ట్లు ఎందుకు వేస్తావు, ఇవన్నీ బయట పెట్టండి అనుకో జీవన్ రెడ్డి, ఇక నీ బతుకు బస్ స్టాండే. ఇప్పటికే నీ మల్టీప్లెక్స్ చుట్టూ కూడా మొత్తం అని లోలులే. ఎందుకయ్యా నీకు ఉన్నకాడ ఉండక, కోడగూడ తానా అంటావు, అసలు తానా అంటే ఏందో తెలుసా నీకు? తెలియదు. నువ్వు చదువుకున్నా అంటావు, పాస్ అయినవా అడ్డదిడ్డంగా ఏమైనావో తెలియదు. ఇక మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఓర్లుడ తప్ప అందులో సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు. అండ్ అట్లనే ఇదే రంజిత్ రెడ్డి కోడ్ల తానా అసలు మొట్టమొదటిగా బయట పెట్టిందే ఓకేటీవీ. ఓకే, మొట్టమొదటిగా దాని గురించి మాట్లాడిందే ఓకేటీవీ. రంజిత్ రెడ్డి గారు కోడ్ల తానా అయింది. ఈ మాట్లాడిన తర్వాత ఇక వీడియో చూసి కాపీ కొట్టి రోడే ఒరుతా ఉన్నాడు. అసలు నేను అనుకుంటున్నా, అసలు ఈ విషయం గురించి రంజిత్ రెడ్డినే అడుగుదాం అనుకుంటున్నా. ఈ విషయం గురించి రంజిత్ రెడ్డి గారినే అడుగుదామని డిసైడ్ అయినా. సో అసలు ఏంది కోడ్ల తానా ఏంది, అసలు దీన్ని ఏ రకంగా మరి స్కామ్ అయింది, ఈ కోడిగుడ్ల స్కామ్ ఏంది, అసలు గవర్నమెంట్ చేసిందేంది, వీళ్ళు తీసుకుందేంది, దాని రేట్ ఎంత, మరి ఏ రకంగా చేసిండ్రు, ఇవన్నీ కూడా ఒకసారి రంజిత్ రెడ్డిని అడిగితే అయిపోతుంది కదా. సో త్వరగా పని కూడా చేద్దాం, నీకు దమ్ముంటే నువ్వు కూడా అడుగు, నేను కూడా అడుగుతాం మరి రంజిత్ రెడ్డి గారిని. మరి ఏం సార్ ఏం నడుస్తుంది, మరి మాకు అన్ని కంప్లైంట్లు వస్తున్నాయి మీ మీద, రంజిత్ రెడ్డి గారి మీద అన్ని కంప్లైంట్లే వస్తున్నాయి. మరి ఏ రకంగా మేము గతంలో ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో కోడ్ల తానా గురించి మాట్లాడుతూనే ఉన్నాం రంజిత్ రెడ్డి గురించి. సో ఏ రకంగా దీన్ని క్లారిఫై చేసుకోవాలనేది ఒకసారి రంజిత్ రెడ్డి గారిని అడిగితే మరి ఏమైనా చెప్తారేమో చూద్దాం మరి త్వరలో. ఇక నువ్వు సొంత పార్టీ నేతలనే గ్రిప్లో పెట్టుకొని సొంత పార్టీ నేతలని మోసం చేసి సొంత పార్టీ వాడి భూములే నొక్కేసి కబ్జా పెట్టి వాడిని రోడ్డు మీద కీడ్చింది నువ్వు కాదా జీవన్ రెడ్డి? ఇక మాట్లాడితే మంచి మాటలు వస్తాయి, నీకు బుర్రలా గుజు మొత్తం పోయినట్టు ఉన్నది. జర పిచ్చి పిచ్చి పట్టి ఆర్మూర్లో ఓడిపోతావని నువ్వు అనుకోలే, ఓడిపోయినావు, సవాల్ చేసినాం, తిరిగినావు, విరిగి కింద పడ్డావు, అయినా కూడా సిగ్గుశరం లేదు, నీకు బుద్ధి రాలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అవును సుప్రీంకోర్టుల మెట్ల మీద కదా ఉన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు హైదరాబాద్? కవితక్క బెయిల్ కోసం ప్రయత్నించాలి కదా నువ్వు, హైదరాబాద్లో నీకేం పనయ్యా? నువ్వు ఎందుకు వచ్చినావు అసలు తెలంగాణకి? నువ్వు అక్కడే ఉండాల్సింది. మీ బీఆర్ఎస్ నీకు పగ్గాలు అప్పయిప్పలే మహారాష్ట్రలో, మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా అప్పయిపోయింది కదా, పోయి ఆడ ఎంపీ ఎలక్షన్స్ ఏమైనా మరి చెప్పు, మాట్లాడు కదా పోయి, సబ్జెక్ట్ తెలియదు. మా వీడియోలు చూసి కోప కొట్టి మళ్ళీ గదే రిపీటెడ్గా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. అసలు నువ్వు ఎట్లా గెలిచినావో, నీకు పైసలు ఎవడి ఇచ్చిండో గెలవనికి, నీకు ఫండింగ్ ఎవడి చేసిండో, ఇవన్నీ అర్థమైనా జీవన్ రెడ్డి? అసలు ముందుందయా నీకు ముసల పండగ? ఇంకా ఉంది, చాలా ఉంది. నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావు, కుళ్ళి కృషించిపోయి నువ్వు నేల మీద పడి ఓ వచ్చే వరకు నీ పాపాలు తెలుసుకొని దేవుణ్ణి కోరుకునే వరకు, ఒక మా కవితక్కలాగా జపం చేసుకునే వరకు నీ పరిస్థితి ఎట్లయితుందో చూసుకో. ఇక ముందుంది ముసల పండగ మిస్టర్ జీవన్ రెడ్డి. నీ బతికేందో, నీ మల్టీప్లెక్స్లో ఏందో, నువ్వు ఎంతమందిని మర్డర్లు చేసినావు, మొత్తం నీ నేర చరిత్ర అంతుంది మా దగ్గర, మొత్తం నేర చరిత్ర ఉంది. అనవసరంగా అమాయకప్ప ఒక పిల్లలు ఉండనని కూడా చూడకుండా వాడిని కొట్టి చంపినావు కదయ్యా, నువ్వు కోమలకు పంపించినావు కదా నా ఛానల్లో ఉద్యోగం రాలేదని మాట్లాడినందుకు, బీజేపీకి ఓటేయాలని చెప్పినందుకు ఈ జీవన్ రెడ్డి గారు ఏం చేసిండంటే తీసుకుపోయి రౌడీల్ని పెట్టి వాడిని కొట్టిపించాడు. నేను అక్కడ నుంచి హైదరాబాద్ రాగానే అని కొట్టిపిస్తే పాప మా కుటుంబం అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆధారం అతనే. ఒక్క బయట నా దాంట్లో మాట్లాడినందుకు కొట్టిపించిండు. నీ దేవుడు ఉన్నాయా? నేను నరరూపంగా నేను వద్దురాయిగా ఆర్మూరులకి వద్దే వద్దని చెప్పి వదిలించుకున్నాడు రాకేష్ రెడ్డి లాంటి వాడిని గెలిపించాడు. మా వినయాన్న గెలిచినా మా రాకేష్ అన్న గెలిచినా మంచిదే అనుకున్నారు, నువ్వు తప్ప ఎవరు గెలిచినా పర్లేదు అనుకున్నారు ఆడ ఆర్మూర్ల. అంటే నువ్వు చచ్చిపోతే నవ్వుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప నువ్వు చచ్చిపోతే ఏడ్చే వాళ్ళు ఎవరు కూడా లేడు. అన్ని మర్డర్లు చేసినావు నువ్వు, అడ్డొచ్చినవాడిని లారీతో గుడ్డి చంపినావు. ఇక నీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నీలాంటి వాళ్ళ గురించి పేరు తలిసిన రామకృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది, కానీ జీవన్ రెడ్డి అంటే జీవనాధారం లేకుండా పోతారని అన్నంత పేరుకు దిగజార్చినావు నువ్వు. ఇక నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు భూమి కానడు లేవు, నువ్వు మాట్లాడుతున్నావు. నేను చెప్తున్నా కేసీఆర్ గారు గిట్టు వంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకుని, నిన్న నిజామాబాద్ సభ జరిగింది, ఏమొరుగుతున్నాడు అంత పిచ్చి ఒర్రుడు, ఇందాక చూసింది కదా గేదెందో ఒరుగుతాడు, ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్తున్న ఆర్మూరు ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్కి ఓటయ్యరు,
ఎందుకయ్యారంటే ఆడ ఇన్ఛార్జ్ను ఎవరు పెట్టారు నిజామాబాద్ జిల్లాలో? ఈ జీవన్ రెడ్డి గారిని పెట్టాడు. మీకు నిజంగా కేసీఆర్ గారు మీరంటే నా గౌరవం, మీకు చిత్తశుద్ధే ఉంటే జీవన్ రెడ్డి లాంటి అవినీతి పరులు, జీవన్ రెడ్డి లాంటి నరరూప రాక్షసులు, జీవన్ రెడ్డి లాంటి కల్ప్రిట్స్ని ఇమీడియట్గా మీ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి, ఎస్ కేసీఆర్ తప్పు చేసినాడు క్షమించండి ప్రూవ్ చేసుకోండి. ఇప్పటికైనా ఈ జీవన్ రెడ్డి పోయి మైక్ పట్టుకొని సభ మీద మాట్లాడితే ఓట్లు వేస్తాడు ఎవడన్నా? ఎవడన్నా ఓట్లు వేస్తాడా సార్? ఆర్మూర్లో బీఆర్ఎస్ 0, ఆర్మూర్లో బీఆర్ఎస్ 0. ఎందుకు 0? బికాజ్ జీవన్ రెడ్డి ఈజ్ నాట్ హీరో, జీవన్ రెడ్డి ఈజ్ ఏ విలన్. అసలు ఆ విలన్ పేరు కూడా వేస్ట్గా, నరరూప రాక్షసుడు. ఓకే, సో ఆ నరూప రాక్షసుడు పట్టుకొని మైక్ పట్టుకున్న ఆర్మూరు ప్రజలారా, నా ప్రియాది ప్రియమైనటువంటి ప్రజలారా, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఎంపీగా నించున్నారు, ఆర్మూరులో ప్రజలందరూ కూడా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించాలే అని అంటే ఓట్లేసేటోడు కూడా వేయాడు. మీరు ఎప్పుడైతే జీవన్ రెడ్డిని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తారో, ఎప్పుడైతే జీవన్ రెడ్డిని మీరు దూరం పెడతారో, అప్పుడు ప్రజలు మీకు దగ్గరవుతారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకుంటే పాముకి పాలు పోసినట్టే ఉంటుంది కేసీఆర్ గారు. ఇక ఆలోచించుకోండి, జీవన్ రెడ్డిని జీవనాధారం లేకుండా చేస్తారా? రాజకీయ భవిష్యత్ ఇప్పటికే పోయింది. ఆడు ఇంకా ఎందుకు మీ వెనకాల తిరుగుతుండో, పాకులాడుతుండో నాకు అర్థమవుతలేదు. మీకు మీకు ఏమున్నాయో డీలింగ్స్ నాకు తెలియదు. కానీ సార్, గిట్టువంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మీ పార్టీ మరింత భ్రష్ పట్టుకోవడం కాదు కదా, సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే నిజామాబాద్లో ఓట్లేసేటోడు కూడా మా బాజిరెడ్డి గోవర్ధన్ అని జర సాఫ్ట్ క్యాండిడేట్, మంచి పర్సన్, గిటువంటి వాళ్ళు వచ్చి మైక్ పట్టుకొని ఓట్లేయండి నాయన, ఓట్లేయండి నాయన అంటే ఇక ముళ్ళు కూర్చున్నా కూస్తారు మా ఆర్మూర్ ప్రజలు. సో ఇక మీరు ఆలోచించుకోండి, మరి ఏ రకంగా ఈ జీవన్ రెడ్డిని ఇంకా కొనసాగిస్తారా, గట్లనే ఉంచుకుంటారా, లేకపోతే వాడు నోటికి తాళం పెడతారా అనేది ఇక కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వదిలేస్తున్నాను నేను. గా తర్వాత ఇక మీ ఇష్టం చూడండి. బట్ మళ్ళీ చెప్తున్నా హీఈస్ నాట్ ఏ హీరో, హీఈస్ ఏ 0. ఆర్మూర్లో జీవన్ రెడ్డిపై ఓట్లు అడిగితే కుక్కలు కూడా ఓట్లేవు. అయ్యో అసలు ఆ పేరే వేస్ట్, ఇక కుక్కలు కూడా ఓట్లేవు చెప్తున్నా కదా. మీకు ఆర్మూరు ప్రజలు ఓట్లేయాలంటే ఫస్ట్ జీవన్ రెడ్డి గారిని తీసేసి ఇంకొకరు ఎవరినన్నా పెట్టండి అక్కడ క్యాండిడేట్గా. లేదా నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా హెడ్ అని పెట్టింది కదా, ఆయనకు హెడ్డే లేదు, మరి ఆయన జిల్లా హెడ్ ఏదో నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆయన సస్పెండ్ చేస్తే కానీ మీకు మనశ్శాంతి ఉండదు, ఇంకా ఉండదు, చెప్తున్నా కదా నేను.